అఫర్మేషన్స్ చేసుకోవడము ఊహించుకోవడము తప్ప. అంటే ఊహించుకోవటం అంటేనన్నా ఇక్కడ మనకి ఇప్పుడు ఏమవుతాయంటే సున్నితమైనటువంటి పద్ధతుల్లో క్లారిటీ లేకుండా పోవటం వలన డైవర్షన్స్ ఎక్కువ వస్తాయో నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ వ్యూలో. ఎందుకంటే సృష్టికి మూలమే సంకల్పం, కాస్త లోతుకి వెళ్ళి ఆలోచిస్తే మనం సృష్టికి మూలమే సంకల్పం, ఉన్న మూల చైతన్యం లేనిది ఎక్కడ? యావత్తు సృష్టి చైతన్యంతో నింపబడి ఉంది కదా. అటువంటప్పుడు ప్రకృతి కానీ విశ్వం కానీ ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టిలో నుంచి ఆవిర్భవించిన ఇవన్నీ కూడా. ఆవిర్భవించడానికి కారణం ఒక సంకల్పమే అక్కడ. అక్కడ సంకల్పం ఉంది, ఎందుకంటే సంకల్పం ద్వారా సృష్టి గావింపబడింది. ఉన్న మూల చైతన్యంలో నుంచి ప్రకృతి ఎలా వచ్చింది, ప్రకృతి నుంచి ప్రాణులు ఎలా పుట్టింది, ఈ ప్రాణులన్నీ కూడా టైం అయిన తర్వాత ప్రకృతి ఎలా కలిసిపోతున్నాయి, ప్రకృతి మళ్ళీ వెళ్ళిపోతుందని ప్రళయం అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం, ఈ జీవులు పుట్టుగా పెరుగుట ఇవన్నీ కలిసి పునరపి జనరం పునరపి మరణం ఇవన్నీ దేనికోసం వచ్చింది? ఇవంటి వీటన్నిటికీ మూలం ఉన్నది ఒకే మూల చైతన్యం. చైతన్యంలో నుంచి తనకు తానుగా సంకల్పించుకోబట్టి సృష్టి ఏర్పడింది. అంటే సంకల్పం అనేది ఒకసారి జరిగిన తర్వాత అది పరిణమించేటటువంటి పరిస్థితుల్లో ఏ విధమైన రూపాంతరం చెందుతుంది అనేది గమనిక ద్వారా నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అది కావాలి మనకి. అది ఒకసారి అర్థమైపోయిన తర్వాత ఇంక నీకు ఏమొస్తుంది? ఇప్పుడు డౌట్స్ ఏముంటాయి ఇక నీకు? ఇక ఊహలు అనేది అంటే కానీ ఇంకోటి, ఇప్పుడు నువ్వు అడిగిన పాయింట్ ఏంటంటే నేను బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి అంటే ఇప్పటిదాకా నువ్వు లేవని అర్థమవుతుంది నాకు. అంతే మరి, లేకపోతేనే కదా అనుకుంటాడు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఇప్పుడు ఆల్రెడీ నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఆడికి ఏదో జలుబో దగ్గో మొఖాలి నడు నొప్పి వచ్చింటది, వచ్చినప్పుడే అనుకుంటాడు నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను అయితేనేమో ఆరోగ్యంగానే అనుకుంటాడు. అంటే నీ మీద నీకే నమ్మకం లేదు, నీకు అనుమానాలు ఎక్కువ, నేను ఎలా అనారోగ్యం ఉందేమో అనుకున్నావు కాబట్టి. కాదు, వాడికి ఆల్రెడీ నడు నొప్పి మోకాలు నొప్పి ఉంది ఉంది కాబట్టి ఆడు ఏమంటున్నాడంటే నేను ధ్యానం చేస్తూ ధ్యానంతో పాటు నా నడుము అంతా హీల్ అయిపోయింది, అద్భుతంగా ఉంది, నాకు నడుము నొప్పి లేదు, నాకు నడుము నొప్పి లేదు అఫర్మేషన్ చెప్పుకుంటున్నాడు. అది తప్ప కరెక్టా? ఒకటి నాన్న తప్ప అనేటంటే ఏమవుతుందంటే నాకు తెలిసినంతవరకు ఏది తప్పు ఒప్పు లేవు. జడ్జి నాట అని పత్రిక గారు కూడా ఏనాడో మనకి చెప్పారు. నాకు బాగా అర్థమైంది ఏమిటంటే ఇవన్నీ పరిశీలన ద్వారానే అవగాహన శక్తి అవగాహన స్థాయి పెంచుకున్నాం. సృష్టి యావత్తున టోటాలిటీగా సృష్టి అంటేనే భిన్నత్వం కదా. భిన్నత్వం అని అంటే నువ్వు ఉన్నట్టు నేను ఉండడం, నేను ఉన్నట్టు ఇంకోటి ఉండడు, అందుకని దాన్ని భిన్నత్వం అన్నాం. ఆ భిన్నత్వంలో ఉన్నటువంటి వైవిధ్యతను ఎంజాయ్ చేయడం కనుక నువ్వు అలవాటు పడితే ఇంక ప్రతిదీ ఆనందం వెనక్కి ఇంకా దేని విమర్శిస్తావు నువ్వు? అయితే ఎవరు ఇష్టం వాళ్ళది అంటారు. బై నేచర్ నాలో నుంచి వచ్చేది ఒకటైతే గురువు దగ్గర నుంచి నేర్చుకున్న దాని మీద అవగాహన ఎలా పెంచుకోగలగటం అనేది సెకండ్ పార్ట్ అవుతుంది. పత్రిజీ కాన్సెప్ట్ చెప్పారంటే దాని గ్యారంటీగా లోతు ఏదో ఉంటుందని చెప్పి పరిశీలన చేసేవాడిని, చేయటం వల్ల దాని మూలాల్లోకి వెళ్ళేవాడిని. ఇప్పుడు నేను కూడా ఏమంటానంటే ఒక ఆలోచన నీకు వచ్చింది, ఈ ఆలోచన మంచిది కదా ఖర్చు చేయటం మొదలు పెట్టామనుకో, అదే ఆలోచన ఈరోజు రిపీట్ అవుతుంటుంది. ఈ ఆలోచన నేను ఎంత దూరం తీసుకెళ్తా చూద్దామని చెప్పి అదే ఆలోచన చివరిదాకా వెళ్ళిపో, నేను ఆలోచన తీసుకెళ్ళి ఎక్కడి దగ్గర ఆఫ్ చేస్తుంది, ఎందుకంటే తీసుకెళ్ళే ప్లేస్ ఉండదు నీకు అక్కడ, నేను స్టాప్ ఆలోచన. అట్లా ఆలోచన నుంచి ఎలా నిర్వీర్యం చేయాలనేవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్లు చేసిన అలవాటు నాకు. ఆ అలవాటులో నుంచే పత్రిక గారు చెప్పిన ప్రతిదానికి నాకు సమాధానాలు తెచ్చుకోగలిగాను. ఆలోచనను నిర్వీర్యం చేసే ఎక్స్పెరిమెంట్స్ అంటే అంటే ఇప్పుడు ఆలోచన ఎలా నిర్వీర్యం చేయాలంటే శ్వాస మీద చేస్తే పత్రిక గారు చెప్పిన కాన్సెప్ట్. ఇప్పుడు ఇందాక నువ్వు అడిగింది ఏంటంటే ఆలోచిస్తుకుంటూ నేను బాగుండాలా, ఇలా ఉండాలా, అలా ఉండాలని చెప్పి నువ్వు చెప్పుకోవచ్చు. అఫర్మేషన్స్ అంటే పతంజలి ఏం చెప్పారు నాన్న? ఆనాడు బుద్ధుడు ఏం చెప్పాడో పతంజలి అదే చెప్పారు, పతంజలి ఏం చెప్పారు పత్రిక గారు కూడా అదే చెప్పారు. నాకు తెలిసి వాళ్ళు చెప్పిన దానిలో పదాలు వేరుగా ఉండొచ్చు తప్ప పదాల పైకి కనుక నువ్వు వెళ్ళగలిగితే భావంలో గ్యాప్ ఎక్కడ లేదు. యోగ చిత్తవృత్తి నిరోధ పతంజలి స్టేట్మెంట్, యోగ ఇది కరెక్టే, ఇదంతా కరెక్టే. అది ఇది చెప్పారు నీకు అంటే క్లారిఫీ. ఇప్పుడు నువ్వు అడిగావు కదా ఆలోచించొచ్చా ఊహించొచ్చా ఇదని చెప్పి అడిగావు కదా. ఇప్పుడు నువ్వు కూతురు కడుము మూసుకున్నా అని చెప్పి నేను బాగుండాలి, నాకు ఎలా ఉండాలి, అలా ఉండాలని నువ్వు ఆలోచిస్తుంటే అసలు నీ మనం ఇది ఆలోచన రహితమైన స్థితి నీకు ఎక్కడ వస్తుంది? రాదు. అలాంటప్పుడు యోగస్థితి ఎలా అవుద్ది? యోగస్థితి కూడా అవ్వదు, కానీ నా నడు నొప్పి తగ్గుతుందని. అది మరి యద్భావం తద్భావత అనేటటువంటి స్టేట్మెంట్కి వెళ్ళామనుకున్నాను ఒక విధంగా. యద్భావం సద్భావతి అనే విధంగా వెళ్ళి నా నడు తగ్గింది 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 అని ఫీట్ చేసుకుంటూ కూర్చుంటే అది ఒకవేళ నిజంగా తగ్గిస్తుందేమో, నేను అంత తగ్గక నేను అయితే పరీక్ష చేయలేదు. కానీ నాకు తెలిసింది ఏమిటంటే యోగ స్థితి అనుకున్నప్పుడు ఆలోచన రహితమైన స్థితిని యోగ స్థితిగా గుర్తించినప్పుడు చెప్తాను నువ్వు ఆ యోగ స్థితిని ఎప్పుడైతే ప్రాప్తించిందో నీకు అంతర్గత పరివర్తన మొత్తం జరిగిపోతుంది. అక్కడ నీ ప్రమేయంతో పని లేదు, అసలు దట్స్ ట్రూ, అసలు నీ ప్రమేయంతో పని లేదు, అదే జరుగుతుంది, అదే జరుగుతుంది. అందుకనే దాని యోగ స్థితి అని చెప్పని అన్నారు. ఆ ధ్యానంలో ఇప్పుడు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అని చెప్పి అన్నాం. అంటే అర్థమేంటి, నువ్వు ఎంత సాధన చేయగలిగితే అంత శక్తివంతంగా ఉంటావు. ఎంత శక్తివంతంగా ఉంటే జ్ఞానపరంగా ఎదగటానికి శక్తి నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు శక్తి కూడా రెండు విధాలు ఉంటుందని అన్నది. కొంతమంది నెగిటివ్ పాజిటివ్ అంటారు,
నేటివ్లోనే ఎనర్జీ ఉంది, పాజిటివ్లోనే ఎనర్జీ ఉంది, వాడేవాడి పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. అది అదేం చేస్తుంది ఎనర్జీ నువ్వు తప్పు ఏం పడతావు? ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ అంటే ఎనర్జీ నువ్వు తప్పు పట్టక్కర్లా. ఓ చాకు ఉంది, మెడకాయ కొయ్యొచ్చు, యాపిల్కాయ కొయ్యొచ్చు, వాడేవాడిదా తప్పు, చాకుదా తప్పు, ఎవరు తప్పు ఇప్పుడు? కాబట్టి ఎనర్జీ అనేది అన్ని చోట్ల ఉంది. ఎనర్జీ సృష్టి అంతా ఏవ మొత్తం ఎనర్జీ ఎనర్జీ చోటే శక్తివంతంగా ఉంది. ఆ శక్తిని నువ్వు ఎట్లా వినియోగిస్తున్నావు? ఇప్పుడు నాకు చెప్పాను కదా అన్న, వినియోగం అనే దగ్గర మూడు విషయాలు చెప్పాను. శక్తి కూడా నువ్వు ఎట్లా వాడుకుంటావు అనేది వాడేవాడి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రాముడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు, రావణ బ్రహ్మని చెప్పన్నారు, అంటే బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకుని సాగి ఎదిగినటువంటి వాడు కూడా ఆహార విషయాల్లో మార్పు, ఇంకో మార్పు, ఓ చిన్న ఆలోచన మొత్తం జీవితం పతనం అయిపోయిందా లేదా? కరెక్ట్. శక్తిని ఎంత సద్వినియోగం చేసుకోవాలి, కావాలా వద్దా? అదే వివేకం అంటే, అంతకంటే ఏం కాదు. సదా ఎరుకుతో జీవించే స్థితి అని అంటే అర్థం ఏమిటి? నా ఆలోచన ఎట్లా వస్తుంది, జీవించే జీవిత విధానం ఎలా వస్తుంది, ఇది ఎటు తీసుకువెళ్తుందనేటటువంటి వివేకం లేనప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసి ఏంటి ఉపయోగం? అది కదా కావాల్సిందని చెప్తాను నాకు. అంటే ఇప్పుడు వచ్చే గైడెడ్ మెడిటేషన్ ఇవన్నీనన్నా కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళకి ఆలోచన పరిపరి విధాలు పోతుంటాయి కాబట్టి ఆలోచన పరిపరి విధాలు పోకుండా ఆపటం కోసం తాత్కాలికంగా గైడెడ్ మెడిటేషన్లు, ఎనర్జీనీలు అనే టైటిల్స్ ఉపయోగపడవచ్చు. బట్ ఒక టెన్ సిట్టింగ్లు అయిపోయిన తర్వాత ఇక ఫర్ ఎవర్ గైడెడ్ అనేది మాత్రం రాదు. అది రాదు. బిగినింగ్లో నువ్వు చెప్పు తప్పులేదు. ఇప్పుడు సార్ కూడా అన్న, బిగినింగ్లో మనకు మ్యూజిక్ కూడా ఉండేది కదా, ఓన్లీ ఫ్లూట్ ఉండేది. తర్వాత కూడా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అనేది పెట్టారు. అది ఎందుకనంటే సంగీతం అనేది శరీరంలోని ప్రతి కణాన్ని ఆస్వాదనిస్తుంది. తంటి పిల్లవాడు కూడా ఏడుస్తుంటే తల్లి ఎత్తుకుని జోలపాటు పాడగానే ఎంత ఆకలితో ఉన్నబెట్టి కూడా ఏడుపు అయిపోతుంది. ఎందుకంటే సంగీతానికి శరీరంలో ఒక ఉపశమనం కలగటానికి దానికి అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల ఇక్కడ యోగత్వంలో కూడా ఏమవుతుందంటే నీకు ఆ మనశ్శాంతి కావాలి, నీకు ఇక్కడ మనో నిశ్చలత కావాలి. ఇక్కడ దానికోసం సంగీతం అనేటటువంటి లైట్ మ్యూజిక్ అనేది ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ పెట్టమని చెప్పాను అన్నారు. అంతవరకే అది. కానీ సజెషన్స్ ఇస్తే ఏమవుతుంది అంటే సజెషన్ సబ్ కాన్షియస్ మైండ్లో వెళ్ళిపోయినప్పుడు నిన్ను వాడి కంట్రోల్ తీసేసుకుంటున్నాడు అక్కడ. అది తేడా వస్తుంది. అందువల్ల ఇవన్నీ ఏంటంటే నన్ను క్లారిటీ లేని మాటలు తప్ప అంతకంటే నీకు పూర్తిగా మూలాల్లోకి వెళ్ళి అర్థం చేసిన సాయికి నువ్వు ఎదిగితే ప్రారంభంలో ఏం కావాలి, తర్వాత ఏం కావాలి, లాంగ్ రన్లో స్టాండ్ బై ఎలా అవ్వాలి. రైట్ సార్.